నమస్తే. నమస్తే సార్. మీ పేరు? మా పేరు, నా పేరు లక్ష్మీదేవి. అంటే సర్పంచ్గా నిలబడినాను ఇంతకు ముందు. అనంతరం జిల్లా, కళ్యాణ దుర్గం నియోజకవర్గం, కమ్మదూరు మండలము, గొల్లపల్లి పంచాయతీకి మేము సర్పంచ్గా నిలబడినాము. గత అంటే మేము టీడీపీ పుట్టినప్పటి నుంచి, పార్టీ పుట్టినప్పటి నుంచి మేము పార్టీ కోసమే కష్టపడుతున్నాము. మా ఊర్లో ఎవరు ముందుకు రాకపోయినా వైఎస్ఆర్ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ భయపడి ఎవరు ముందుకు రాయపరసపల్లి సార్. మాది ఎక్కడ, ఏ జిల్లా? కమ్మదూరు, అనంతరం జిల్లా, కళ్యాణ దుర్గం నియోజకవర్గము, కమ్మదూరు మండలము, గొల్లపల్లి పంచాయతీ, అయ్యపరసపల్లి గ్రామము. అంటే వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు? వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టింటే, ఇబ్బందులు అంటే కేసులు ఇరికిచ్చినారు సార్. ఎందుకంటే మా ఆయన మీద ప్రతి ఏ చిన్న విషయమైనా గొడవలు పెట్టుకొని మా ఆయన్ని, అసలు మేము ఊర్లోనే లేము సార్. మేము అంటే మా చంద్రబాబు సార్ అప్పటి నుంచి మేము పార్టీ కోసం కష్టపడినాం కాబట్టి మా సార్ దగ్గరికి వచ్చినాము. వాళ్ళు సచివాలయం దగ్గరికి ఎందుకు వచ్చారు? సచివాలయం దగ్గరికి అదే వాళ్ళు ఇబ్బందులు పెడతా అంటే మేము ఇంతకుముందు కలిసినాము. కాకపోతే బాబుకి ఇబ్బందులు పెడతా అంటే మేము ఊరు వదిలేసి వచ్చింటే చంద్రబాబు సారు మా పీవీకే కాలేజీకి, అంటే పల్లెరు రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యేకి కాలేజీలో మమ్మల్ని పెట్టాడు. బాబుని ఇక్కడ ఇంటర్ ట్రస్ట్కి, అంటే చదువుకొని మాకు ఏ స్తోమతలు లేదు సార్. మాకైతే చాలా ఇబ్బందులు పెట్టి మేము ఊరే వదిలేసి వచ్చింటాం కదా. అందుకని మా అక్కడ మా సేఫ్టీ మాకు అక్కడ కాలేజీలకు మమ్మల్ని పంపిస్తూ బాబుకి ఇక్కడే ఎన్టీఆర్ ట్రస్ట్లో చేర్పించండి అమ్మా అని అంటే సొంత పని చేసుకోలేదు. ఇప్పుడు 6th క్లాసు, ఇప్పుడు 7th కి వెళ్తున్నాడు. ఇతనేనా బాబు సార్? ఏం పేరు, నీ పేరు? ఏం లోక్నాథ్ మనోజ్. లోక్నాథ్ మనోజ్, ఏ ఊరు మీది? కమ్మదూరు. కమ్మదూరు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, సచివాలయం దగ్గరికి ఎందుకు? ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో సీట్ కావాలి. అంటే నీకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చంద్రబాబు గారి ద్వారా స్కూల్లో సీట్ రావడం కోసం, మరి చంద్రబాబు గారు హెల్ప్ చేస్తారని నమ్మకం ఉందా? ఎందుకుంది? ఎందుకంటే ఆయన అందరికీ మంచి చేసి పిల్లలని అదే పనిగా స్కూల్ ఒక స్కూల్ పెట్టి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో పెట్టి చదివిస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు నీకు కూడా నీ ఎడ్యుకేషన్ కోసం చంద్రబాబు గారి హెల్ప్ కోసం వచ్చావు, మరి ఏదైనా పిటిషన్ తెచ్చావా, అర్జీ? అప్లికేషన్ ఇచ్చారు. ఎప్పుడు వచ్చారు మీరు ఈరోజు? 5 డేస్ అయింది సార్. 5 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నారా? అంటే గతంలో మీరు చంద్రబాబు గారిని కలిశారా? మా శ్రీ మీడియా ద్వారా నువ్వు చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే కంగ్రాచులేషన్స్ భువనేశ్వరం మేడంకి, కంగ్రాచులేషన్స్ నారా లోకేశ్ సార్, కంగ్రాచులేషన్స్ బ్రాహ్మిణి మేడం. ఇంకా ఎవరైనా? పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు సార్కి. మీకు ఇంకా హెల్ప్ ఏ విధమైన హెల్ప్ కావాలనుకుంటున్నావు? ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోతుందా? ఎడ్యుకేషన్ నీకు ఫ్రీ సీట్ ఇస్తే సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ గురించి తెలుసా నీకు? తెలియదు. అంటే మీ ఫ్యామిలీ ఎంతకాలం నుంచి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో? పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం ద్వారా మీకు ఏదైనా లబ్ధి వచ్చిందా, అంటే ఏదైనా బెనిఫిట్? ఈ పార్టీ నమ్ముకొని మీరు ఉన్నారు కదా, లోకేష్ డబ్బులు పంపించారు. ఎంత పంపించాడు? 50,000. సరే, ఇప్పుడు మా మీడియా ద్వారా నీ యొక్క సమస్యను తెలుపుకున్నావు కదా, చంద్రబాబు గారికి డైరెక్ట్ గా ఏం చెప్తావు మీడియా ద్వారా? మీరు ఎన్నో చాలా మంచి పనులు చేసినారు, రైతు రుణమాఫీ, ఇంకా రైతు భరోసా, అంతే సార్, నాకు తెలిసింది అంతే. మీరు చెప్పండి సార్. మాది అనంతపురం జిల్లా, కళ్యాణం తాలూకు, కమ్మదూరు మండలం, కేఐపరసుల గ్రామం, ఎస్సీ కేనెట్. మేము 83 నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాము. మాకు చంద్రబాబు రావు అంటే మాకు చాలా ఇష్టము. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయర్స్కి, రైతులకి చాలా అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పినారు. ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు వన్ సైడ్ అయిపోయి చంద్రబాబు నాయన గెలిపించినాడు. మాకు అదే సంతోషము. మా బాబుకే ఎన్టీఆర్ ట్రస్ట్లో మాకు సీట్ ఓడిస్తే మాకు సంతోషం సార్. మాకు ఎన్టీఆర్ సీట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎక్కడ? ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏ ఊర్లో? హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, ఈ మూడు చోట్ల. మూడు సార్లు ఎక్కడో సార్ మాకు సీట్ ఇస్తే మా బాబుకి తెలుగుదేశంలో మా జీతాంతరం మర్చిపోయాం మేము టీడీపీని. చంద్రబాబు గారికి ఓటేసారా? మొన్న ఓటేసాం సార్. మేము అసలు మా దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మమ్మల్ని అడుగురు అడుగు టోటేమని మేము పోగొడు పోమాటకి. 83 నుంచి మేము సర్పంచ్, మేము టీడీపీనే. నేను రవి దగ్గర పనిచేసిన కొన్నాళ్ళు, రవి దగ్గర కూడా ఉన్నాను. నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం. మేము ప్రాణమని తీసుకుంటాం టీడీపీ గురించి. ఏమని సార్ త్యాగం చేస్తారు, ప్రజలకు మంచి చేస్తారు అనే నమ్మకం ఉంది. చంద్రబాబు అయితే మాటలు చెప్పినటువంటి ఖచ్చితంగా చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా సీఎం ఆయన అవుతాడు, మళ్ళీ దాంట్లో మాత్రం వాస్తవం.
ఇనామినేషన్ కాకుండానికి మాకు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు సార్. మేము వాళ్ళు ఏం ఆశలు పెట్టినా జాబ్ కానీ ఒక హౌస్ కానీ మళ్ళీ ఫోర్ వీలర్ ఏమి ఇచ్చినా కానీ మాకు అవసరం లేదు. బాబు నా బాబు 6 నెలలు బాగాలేదు సార్. నేను అప్పుడు మాకు ఏది అవసరం లేదు, మా పార్టీనే మాకు ముఖ్యము, మాకు ఏది అవసరం లేదు, మేము అడగదిన్నా పర్వాలేదు, మా చంద్రబాబు సార్ మాకు గెలిస్తే చాలు, మేము మాట కష్టపడతాం, మేము ఎస్సీ అయినా నాకు మాకు రూపాయి కానివద్దు అని మా మాట కష్టపడిన దానికోసం మాకు చాలా ఇబ్బందులు పెట్టినారు. అయినా మేము పర్వాలేదు సార్, మేము అట్లే భరిస్తూ సార్ దగ్గర కలిసినాము. సార్ మాకు హెల్ప్ చేసినాడు సార్, కాలేజీకి పంపిస్తూ బాబుని ఇంటర్ ట్రస్ట్ చేర్పేయమని చెప్పినాడు. మాకు అదే చాలు. మాకు కంగ్రాచులేషన్ చెప్పాలని మేము చాలా సంతోషంగా ఉంది. కలవడానికి వచ్చినాము, కాకపోతే బాబు ఆ సీటు కోసం వచ్చినాము సార్. మేము 5 రోజులు అయింది సార్ మేము ఇక్కడే ఉండబట్టి. బాబు సార్ ఇంటి దగ్గర ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, అక్కడ హలో కానీ లేదు, అలౌట్ కానీ లేదు, మళ్ళీ ఇక్కడ వచ్చినాము. మాకు చాలా సంతోషంగా ఉంది సార్, కలసల్లా సార్ చేయగలపల్లా అని చెప్పి అనుకుంటున్నాము. అది సార్ మా సరే చూద్దామమ్మా. మీరు ఇక్కడికి సచివాలయం దగ్గరకు వచ్చారు, మీ యొక్క సమస్య తెలియపరచుకున్నారు. మరి వాస్తవానికి ఫ్యాక్ట్ మాట్లాడితే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో స్పందన అనేది ఒక ప్రతి సోమవారం స్పందన అనేది ఒక కార్యక్రమం పెట్టారు. కానీ ఆ స్పందనలో ఎంతోమంది పిటిషన్స్ వారి యొక్క సమస్యల్ని పిటిషన్స్ రూపంలోనూ అర్జీ రూపంలోనూ వాళ్ళు తెలియపరిచినా కూడా ఆ స్పందనకు ఎటువంటి స్పందన లేదు. మరి చూద్దాం. ఇంకా ఇప్పుడు చంద్రబాబు గారికి ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులే అవుతుంది. మరి ఇంకా ప్రజావేదిక లాంటిది లేకపోతే ప్రజాదర్బార్, గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు ఎట్లా అయితే పెట్టారో ప్రజాదర్బార్ అని, అట్లాంటిది ఏదైనా కార్యక్రమం చేస్తారా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో చూద్దాం. మరి ఇప్పుడైతే అమరావతి సచివాలయం దగ్గర ప్రజలు వారి యొక్క సమస్యలను తెలియపరచడానికి ఒక పిటిషన్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నేరుగా కలవడానికి వచ్చి వారి సమస్యను తెలియపరచుకోవడానికి వచ్చారు. మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తారు, వీరి సమస్యలను చూసిన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు అనేది. మరి తప్పకుండా వాళ్ళ బాబుకి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ దాంట్లో ఒక సీటు కావాలని చెప్పి వీళ్ళు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు చంద్రబాబు గారిని కలవడానికి. చూద్దాం మరి చంద్రబాబు గారు స్పందిస్తారో లేకపోతే వారి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా స్పందించి ఆ బాబుకి సీటు దక్కే ఆ ప్రయత్నం ఏదైనా చేస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.